అండ్ ఆల్ హైర్ ఎడ్యుకేషన్ సరే అసలు ఈ రోజు బైక్ ర్యాలీ అవన్నీ నిర్వహించినట్టున్నారు అసలు ఏంటి మీ డిమాండ్స్ ఏంటి మీ ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు మా డిమాండ్స్ ప్రధానంగా ఇప్పుడు మేము ఒకటే సింగిల్ పాయింట్ ఫార్ములా మాది తెలంగాణ ఒక రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ఒక దశాబ్దాల పోరాటం చేసి అందరం కలిసి సాధించుకున్నటువంటి క్రమంలో ఈ విశ్వవిద్యాలయాల పాత్ర చాలా పెద్ద రోల్ ఉంటుంది అందరికి తెలిసిన విషయమే ఇందులో తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీతో పాటు కాకతీయ యూనివర్సిటీతో పాటు మిగతా అన్ని యూనివర్సిటీలు కూడా ప్రొఫెసర్స్ కావచ్చు విద్యార్థులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు అందరూ ఎంతో పోరాటం చేసి తెలంగాణ ప్రజలకు స్ఫూర్తినిచ్చి ఒక జేఏసీలకు జన్మనిచ్చినటువంటి అన్నటువంటి సందర్భం ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న అందువల్ల అంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో మేము ముందుండి పోరాటం చేసినాం ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థులను చైతన్యం చేసినాం ఒక కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా మేము వారితో కలిసి పోరాటం చేసినాం ఈ క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆనాటి ఉద్యమ నేత కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని ఈరోజు కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లను కానీ డిగ్రీ లెక్చరర్లను కానీ పాలిటెక్నిక్ లెక్చరర్లను కానీ అటు మెడికల్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ రెగ్యులరైజ్ చేశారు చాలా సంతోషం ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలంగాణ ప్రజల తరఫున తెలియజేస్తున్నాం ఇదే క్రమంలో విశ్వవిద్యాలయాలు అంటే ఇక్కడ చాలా సమాజం పట్ల విశ్వవిద్యాలయాలకు చాలా ఎంతో బాధ్యత ఉన్నది ఒక కేవలము ఈ తెలంగాణ రాష్ట్రం వరకే పరిమితం కాదు ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒక దేశ ఉస్మానియా కావచ్చు ఇతర యూనివర్సిటీలు కావచ్చు విశ్వవిద్యాలయాలు అంటే కేవలం బోధనకు పరిమితం కాదు బోధన పరిశోధన తర్వాత సలహాలు సూచనలు ఇచ్చే కన్సల్టెన్సీ అంటే కాదు ప్రభుత్వం తరఫున మీకున్నటువంటి ఆక్షేపణ ఏంటి ఎందుకంటే ఐదు వేల ఐదు వందల నలభై నాలుగు పోస్టులను రెగ్యులరైజ్ చేసి మీకున్నటువంటి పోస్టులను ఎందుకు రెగ్యులరైజ్ చేయాలి ఇప్పుడు మా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మేము తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కలిపితే సుమారు పదిహేను వందల మంది మాత్రమే ఉన్నాం మేము ఎస్ ఈ సు మీరు వేల మంది కాంట్రాక్ట్ చేయలు మూడు వేల మంది మిగతా ఒక వెయ్యి మంది అత ఇతర లెక్చరర్లను చేసినప్పుడు యూనివర్సిటీకి చేయడానికి ఎలాంటి ఆటంకాలు అభ్యంతరాలు ఎవరి నుంచి ఉండవు ఉదాహరణకు యూజీసీ రెగ్యులరైజే యూజీసీ నామ్స్ అనుకున్నప్పుడు యూజీసీ నామ్స్ ప్రకారము మనకు డిఎల్కు అన్నీ కూడా యూజీసీ నామ్సే ఉంటాయి స్పేస్ స్కేల్స్ కావచ్చు రిక్రూట్మెంటు నియమ నిబంధనలు కావచ్చు అవన్నీ కూడా యూజీసీ నామ్సే ఉంటాయి మరి విశ్వవిద్యాలయాల్లో కూడా సేమ్ అదే నామ్స్ ఉంటాయి విశ్వవిద్యాలయాల్లో అదే నామ్స్ ఉన్నప్పుడు డిఎల్ కాంట్రాక్ట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్లను చేసినప్పుడు విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రసర్లు చేయడంలో ఎలాంటి ఆటంకాలు ఉండబోవు అదేవిధంగా మనకు గత మన గత రాష్ట్ర ఇతర రాష్ట్రాల అనుభవాలను పంజాబ్ హర్యానా ఇతర రాష్ట్రాల ఎక్స్పీరియన్సెస్ కనుక చూస్తే ఆయా రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ అయ్యి అంతేందుకు ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు కా కాంట్రాక్టు కానీ అడహక్ కానీ తాత్కాలిక పద్ధతి మీద పనిచేసిన సుమారు ముప్పై నలభై మంది వ్యక్తులు ఈరోజు ప్రొఫెసర్ హోదాలో ఉన్నారు వాళ్ళు ఇందులో ఒక ఒక పేరు కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి గారు కూడా అడహాక్ చేసిన వారే ఇప్పుడున్న ప్రత ప్రజెంట్ మ్యాథమెటిక్స్ హెడ్ ప్రొఫెసర్ కిషన్ గారు కూడా అడహాక్ చేసి రెగ్యులరైజ్ అయిన వారే కాబట్టి ఎక్కడో తీసుకోవాల్సిన అవసరం లేదు మన ఉస్మానియా యూనివర్సిటీలోనే కా కాంట్రాక్ట్ కావచ్చు అడహక్ కావచ్చు టెంపరీ మెథడ్ కావచ్చు ఏ మెథడ్లో పనిచేసినా వాళ్ళు కొంతకాలం తర్వాత రెగ్యులరైజ్ చేశారు ఇదే క్రమంలో మేము మాకు రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి మాకు యూజీసీ నిబంధనల ప్రకారం పిహెచ్డీ డిగ్రీలు పిహెచ్డీ పట్టాలు ఉన్నాయి డాక్టరేట్స్ ఉన్నాయి మాకు నెట్ సెట్ ఉన్నది పబ్లికేషన్స్ యూజీసీ రికగ్నైజ్డ్స్ జర్నల్స్లో మాకు పబ్లికేషన్స్ ఉన్నాయి మేము దేశీయ నేషనల్ ఇంటర్నేషనల్ సెమినార్లో మేము రీసెర్చ్ పేపర్స్ ప్రజెంట్ చేశాం ఎలాంటి ఒకటే ఎగ్జాంపుల్ ఇదే వేదిక నుంచి నేను చెప్తున్నా మా మేడం గారు వినీతా పాండే గారు ఐసిఎస్ఎస్ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐసీఎస్ఎస్ఆర్ నుంచి ఒక రీసెర్చ్ ప్రాజెక్టుకు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ మేడం గారు అప్లై చేసుకుంటే ఆ ప్రపోజల్ మెచ్చి నచ్చి మాకు ప్రాజెక్ట్ ఇచ్చారు మాకు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కేవలం బోధన వరకే కాదు పేపర్ సెట్టింగు ప్రశ్నపత్రాల తయారీలో కావచ్చు పేపర్ ఇన్విజిలేషన్ కావచ్చు వాల్యుయేషన్ కావచ్చు పిహెచ్డి వైవాలని కూడా ఈరోజు మేము కండక్ట్ మేము కండక్ట్ చేసిన మేము కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ లేకుండా ఇలా ఇంత పెద్ద ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు కాకతీయ యూనివర్సిటీ ఇంత పెద్ద యూనివర్సిటీలను రన్ చేసే పరిస్థితి లేదు మేము ఏమంటున్నామంటే మా మీరు మమ్మల్ని రెగ్యులరైజ్ చేసిన తర్వాత కూడా మేమంతా పదిహేను వందల మంది ఉంటాము రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు వేల అసిస్టెంట్ ప్రొఫెసర్ కావచ్చు మొత్తం యూనివర్సిటీ టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి మమ్మల్ని రెగ్యులరైజ్ చేసిన తర్వాత కూడా మీకు మోర్ దాన్ రెండు వేల ఖాళీలు ఉంటాయి మేమేమంటున్నాం అంటే ఉస్మాన్ యూనివర్సిటీలో పన్నెండు వందల అరవై నాలుగు శాంక్షన్ పోస్టులు ఈ రోజు పర్మనెంట్ టీచింగ్ షాపు మూడు వందల అరవై మంది పనిచేస్తున్నారు కాంట్రాక్ట్ టీచింగ్ షాపు మూడు వందల ఐదు మంది వినిత పండుగ అంటే యూజీసీ నుండి కన్సల్టేషన్ అంటే మీరు యూజిఫ్సి నామ్స్ ప్రకారంగా అపాయింట్ అయ్యారు మరి యూజీసీ ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదు అంటే ఇప్పుడు మాది స్టేట్ యూనివర్సిటీ కాబట్టి డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ స్టేట్ గవర్నమెంట్ ది ఉంటుంది కానీ మేము యూనివర్సిటీ కాబట్టి పే స్లిప్ మీకు స్టేట్ గవర్నమెంట్ పేరు యాక్చువల్లీ చాలా ఇయర్స్ వరకు మాకు పే స్లిప్ లేదు ఫైవ్ సిక్స్ మంత్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆపేశారు వాళ్ళకి ఆ పే స్లిప్ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి మాకు వస్తుంది యూజీసీ నుంచి మాకు రాదు అంటే తెలంగాణ ఏర్పడినాక అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉపాధ్యాయుల కానివ్వండి లేదంటే కా జూనియర్ లెక్చరర్లు కానివ్వండి ఇంకా అంటే వొకేషనల్ పాలిటెక్నిక్ అన్నిట్లలో కూడా రిక్వైర్డ్ గురించి ఫిల్ చేసుకున్నారు అది దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్నటువంటి సమస్య డిమాండ్ ప్రభుత్వం ఎందుకు నెగ్లెక్ట్ చేస్తుంది ఇప్పుడు అదే ఆ విషయం మాకు కూడా అర్థం కావట్లేదు ఎందుకు చేయట్లేదు మాకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఐదు వేల ఐదు వేల ఐదు వందల నలభై నాలుగు చేసినాక మీవెందుకు చేయలేదు మీ ఎందుకు పెండింగ్ పెట్టారు ఎక్కడ ల్యాక్ అయింది మా వైపు అయితే ఏం ల్యాకింగ్ లేదండి మా వైపు మేము యూజీసీ ప్రకారం వాట్ ఆల్ క్వాలిఫికేషన్స్ రిక్వైర్డ్ ఉన్నాయో మాకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి మేము చాలాసార్లు ఈ ప్రపోజల్ కూడా ఇవ్వడం జరిగింది కావాలంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ మేడం ఒక కమిటీ ఏర్పాటు చేసి మా సర్టిఫికేట్ మా సర్టిఫికేట్ స్క్రూటిని కూడా చాలాసార్లు ఇన్స్టిట్యూషనల్ లెవెల్లో కూడా జరగడం జరిగింది ఆల్ అవర్ సర్టిఫికేట్స్ హావ్ బీన్ స్క్రూటినైజ్డ్ అయితే ఆ జేఎల్స్ డిఎల్స్కి ఏ రకంగా స్క్రూటినైజ్ చేస్తారు అలాగే చేసేసి మా కూడా చే చేసడంలో ప్రాబ్లం ఏం లేదు ప్రభుత్వం వైపు నుంచి కాంక్రీట్గా ఈ కారణం వల్ల చేయట్లేదని క్లియర్గా మాకు ఇప్పటివరకైతే ఏ విషయం మాకు తెలియలేదు అందుకోసం అప్పుడప్పుడు మాకు ఏమనిపిస్తుందంటే ఒక లాబీ కూడా కావచ్చు ఒక లాబీ కూడా కావచ్చు ఏది పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ కి వీకెండ్ చేసే ప్రయత్నంలో ఆ లాబీ కూడా మాకు అగేన్స్ట్ గా పోతుందని మేము అనుకుంటున్నాం లేకపోతే ఏ కారణం లేకపోయింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఉస్మానియా పాటు అన్ని యూనివర్సిటీల పట్ల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ను రెగ్యులరైజ్ చేయడానికి చాలా సుముఖంగా సిద్ధంగా ఉన్నారు దీనికి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే రెండు వేల ఇరవై రెండు ఖమ్మం వరదలు వచ్చినప్పుడు వరంగల్ వరదల సందర్భంగా వరదలలో విజిట్ చేసి హన్మకొండ కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు రాజ్యసభ సభ్యులు వారి ఇంటికి వచ్చినప్పుడు మాకు టైం ఇచ్చారు మా లోకల్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాకతీయ యూనివర్సిటీ లోకల్ నాయకుడు కరుణాకర్ రావు గారి నుంచి స్వయంగా ముఖ్యమంత్రి గారు వినతి పత్రం స్వీకరించుకొని స్వీకరించారు ఆ వినతి పత్రాన్ని సిఎస్ అప్పటి సీఎస్ సోమేష్ కుమార్ గారికి ఇచ్చి దీన్ని ఎంబడే పర్సూ చేయండి అని చెప్పారు ఆ పక్కన పల్లారాజ్వరెడ్డి గారు బండా ప్రకాష్ గారు ఇప్పటి తర్వాత వినోద్ కుమార్ గారు గారు కూడా ఉన్నారు అయితే మీ అనేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా అయితే ముఖ్యమంత్రికి రాష్ట్రం మొత్తం చూసుకోవాలి అనేక ఇష్యూస్ ఉంటాయి అనేక సమస్యలు ఉంటాయి దాన్ని దాన్ని పర్సూ చేయించాల్సినటువంటి బాధ్యత ఎవరికైతే యూనివర్సిటీ బాధ్యతలు అప్పచెప్పారు ముఖ్యమంత్రి గారు ఎవరికి అప్పచెప్పారు ఒక విద్యాశాఖ మంత్రి సత్య ఇంద్రారెడ్డి గారు కావచ్చు ఒక రాజేశ్వర రెడ్డి గారు కావచ్చు ఒక వినోద్ కుమార్ గారు కావచ్చు వీరి ముగ్గురికి యూనివర్సిటీ బాధ్యతలు అప్ప చెప్పినప్పుడు వీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయి దీని సమస్యను పరిష్కరించే విధంగా పనిచేయాలా కానీ సమస్యను పరిష్కరించకుండా పనిచే పని ఇప్పటి వరకు నిర్లక్ష్యం జరిగింది ఈ నిర్లక్ష్యం జరగొద్దు ఈ నిర్లక్ష్యం జరగొద్దని మేము ఉద్యమాన్ని ప్రారంభించినాము ఇమీడియట్ అదే రెడ్డి గారు మళ్ళీ సత్యేంద్ర రెడ్డి దగ్గర నుంచి వాకాటికరణ ఎడ్యుకేషన్ సెక్రటరీ దగ్గర మమ్మల్ని తీసుకుపోవడం జరిగింది మేము ఎప్పుడైతే లీగల్గా ఉన్నటువంటి రైట్స్ ఏంటి లీగల్గా ఉన్నటువంటి రైట్స్ ఒకటే మాకు యూజీసీ నిబంధనల ప్రకారము అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ మీరు చూసుకుంటే ఒక్కొక్కరికి ఇరవై నుంచి ఇరవై ఐదేళ్ళ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది ఇక్కడ ఏంటంటే రిటైర్ అవుతున్నారు ఈ రెండు మూడేళ్ల కాలంలో ఇరవై మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు రిటైర్ అయ్యారు ఏజ్ అరవై ఏళ్ళు అయిపోయి అదేవిధంగా పదిహేను మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ చనిపోయారు కోవిడ్ కాలంలో పది మంది చనిపోయారు వారి పిల్లలు ఉదాహరణకు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇంజనీరింగ్ కాలేజీలో శ్రీకాంత్ అనే కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసరు ముప్పై ఐదేళ్ల వయసులోనే పదేళ్ళ ఎక్స్పీరియన్స్ తోట చనిపోయాడు ఆయన భార్య రాజేశ్వరి చిన్నారు ఈ రెండేళ్ళ పాప ఉన్నది వారు అతను చనిపోతే రెక్స్గ్రేషే ఇవ్వలేదు అతని భార్యకు ఉద్యోగం ఇవ్వలేదు ఆ చిన్న పాప భవిష్యత్ ఏం కావాలి ఆ భార్య అతని భార్య భవిష్యత్ ఏం కావాలి ఇప్పుడు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్లాన్ ఏంటండి ఏమేమి ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు మేము మేము ఒకటే మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మీద మాకు ఒక విశ్వాసం ఉన్నది మేము అనేది ఏంటంటే మేము మేము మా మా పద్ధతిలో మేము ప్రజాస్వామ్యయుతంగా మేము ఒక యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లను కాబట్టి మేము ఒక ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని నమ్ముకున్నాము అదే పద్ధతిలో మా విధులను మేము నిర్వహిస్తూనే మా డ్యూటీసు అటు టీచింగ్ కానీ రీసెర్చ్ కానీ ఇతర విధులను నిర్వహిస్తూనే మేము నిరసన కార్యక్రమాలు మేము మా ఆందోళన రూపాలను చేయాలనేది మేము నిర్ణయించు మేము చేసి గత నెల రోజుల నుంచి ప్రారంభమైన ఆల్రెడీ రేపు 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 ఏడో తారీఖు రోజు మా హైదరాబాద్తో పాటు అన్ని ఆల్ యూనివర్సిటీస్లో పోస్ట్ కార్డు ఉద్యమం సీఎం కేసీఆర్ గారికి మేము లేఖలు రాస్తున్నాం సీఎం గారు మమ్మల్ని రెగ్యులైజ్ చేయండి మా మా భవిష్యత్తే కాదు కేవలం రెగ్యులరైజేషన్ అనేది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు వ్యక్తులు లేదా వారి కుటుంబాలు బాగుపడడం కాదు ఈ యూనివర్సిటీల విద్యను బలోపేతం చేసిన వాళ్ళు అవుతారు కేసీఆర్ గారు అది మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక వ్యక్తి ప్రొఫెసర్ అయినా కాకపోయినా ఏ పని చేసుకో గవర్నమెంట్ ఉద్యోగం అయినా కాకపోయినా ఈ భారతదేశంలో వందల కోట్ల వంద కోట్ల పైన జనాభాలో అందరు గవర్నమెంట్ ఉద్యోగులు లేరు మేము అనేది ఏంటంటే విశ్వవిద్యాలయాలు భవిష్యత్తును బలోపేతం చేయాలి ఆ క్రమంలో కాంట్రాక్ట్ అస్టెంట్ ప్రోస్ రెగ్యులరైజ్ చేయడం వల్ల విశ్వవిద్యాలయంలో బోధన పరిశోధన పరిపాలన కన్సల్టెన్సీ సర్వీసు మరింత ముందు పోతుంది మన సమాజానికి మరింత అభివృద్ధి జరుగుతుంది సమాజానికి దేశానికి మరింత క్షేమం జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది ఎస్ అది మేము మేము అందువల్ల అదేవిధంగా రేపు తొమ్మిదో తారీఖు మీరు పండుగన్ పాయింట్ చెప్పండి నేను ఒక విషయం మీరు అప్పటి నుంచి లీగల్ పర్స్పెక్టివ్ వాళ్ళు చూడండి ఉమాదేవి కేసులో వాళ్ళు ఒక విషయం చెప్పారు ఇర్రెగ్యులర్ వర్సెస్ ఇల్లీగల్ అపాయింట్మెంట్ ఇప్పుడు ఇల్లీగల్ అపాయింట్మెంట్కి లీగలైజ్ మనం చేయలేము ఇప్పుడు ఇది ఒకటే విషయం మాకు అడ్డం వస్తుంది ఇర్రెగ్యులర్ అపాయింట్మెంట్ ఇర్రెగ్యులర్ అపాయింట్మెంట్ ఇది వేరే వాళ్ళు ఎందుకు అంటున్నారంటే యూజువల్ గా అపాయింట్మెంట్ అప్పుడు యూజీసీ నామినీ ఉంటారు ఎస్సీ ఎస్టీ విమెన్ మైనారిటీ నామినీస్ అందరు ఉంటారు ఆ క్రమంలో మా అపాయింట్మెంట్ కాకపోయినా కూడా ఇర్రెగ్యులర్ అపాయింట్మెంట్స్ క్యాన్ బి రెగ్యులరైజ్డ్ అయితే ఇది ఒకటే టెక్నికల్ హిచ్ పాండే గారు ఏమైనా